హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు చిన్న ట్రెక్కింగ్, అది మా ఇంటి దగ్గరలో అంటే పలాస దగ్గరలో ఉంది మహేంద్రగిరి శివుడి చిన్న టెంపుల్ అనమాట. యాక్చువల్లీ ఇది కాదు మహేంద్రగిరి, ఇంకా వాళ్ళు మీకు క్రాస్ అయిపోయాం ఫస్ట్. దాని ముందు ఇది ఒక టెంపుల్, యాక్చువల్లీ పేరే నాకు తెలియదు, విష్ణు టెంపుల్ సంథింగ్ ఏదో ఉంది పేరు యాక్చువల్లీ. సో ఇది ఒరిస్సాలో ఉంది, మాకైతే చాలా దగ్గర, మా పలాస ఉంది చాలా దగ్గర యాక్చువల్లీ 30 కిలోమీటర్స్ అంతా. సో దీని ఆర్కిటెక్చర్ అయితే చాలా ఓల్డ్ది, ఇప్పట్లో అయితే కాదు, బట్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇది అయిన తర్వాత మహేంద్రగిరి ట్రక్ వెళ్తాం, ప్రైవేట్ అయితే రాజుగా ఉంది అసలు ఫుడ్ చదువుతుంది. అండ్ నేనైతే ప్రెసెంట్ మా చెడ్డి బ్యాచ్తో వచ్చే స్కూల్ ఫ్రెండ్స్, అందులో ఇద్దరు మిస్ అయ్యారు, ఇంకెత్ ప్రెసెంట్ అయితే ముగ్గురమే వచ్చాం, ఇద్దరు మిస్ అయ్యారు, మరి ఏం చేయలేం మరి. సో ఇప్పుడు ట్రక్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి యాక్చువల్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. వెహికల్స్ అనేవి ట్రెక్కింగ్ అయితే ఎవరు వస్తారో వెహికల్స్ అనేవి ఇక్కడ పార్క్ చేసుకుంటారు. అండ్ వ్యూ చూడండి, అయితే ఇక్కడ నుంచి వ్యూ మాత్రం హైలైట్. ఇప్పుడే సన్ రైజ్, యాక్చువల్లీ టైం అయితే ప్రెసెంట్ 8 o'clock, బట్ ఇక్కడ సన్ రైజ్ ఇంకా లైట్గా అయింది. వ్యూ యాక్చువల్లీ ఫుల్గా వ్యూ కనిపించట్లేదు, కొంచెం ముందుకెళ్దాం. మా ఏరియాలో కూడా ఇలాంటి వ్యూ ఒకటి దొరుకుతుంది అండి, మొదలు అది హైలైట్ యాక్చువల్లీ. ఇదిగోండి ఇదే వ్యూ. సో ట్రెక్ స్టార్ట్ చేద్దాం. పెద్ద ట్రెక్కింగ్ అయితే కాదు ఇది, సింపుల్ ఒక చిన్న కొండే. అంత పెద్ద నేను లాస్ట్ టైం వచ్చాను మా ఫ్రెండ్స్తో క్రికెట్ బ్యాచ్తో వచ్చాను, అది కరోనా టైంలో, మళ్ళీ ఇది సెకండ్ టైం రావడం. బట్ చాలా బాగుంటుంది వ్యూ, అయితే చాలా బాగుంటుంది. బట్ ఈరోజు అయితే మంచి, ఐ మీన్ అదే క్లౌడ్స్ అయితే లేవు ఎక్కువగా. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఫుల్ పొగ మంచుతో మాకు అసలు రోడ్ అనేది కనిపించలేదు. చూద్దాం ఈ ట్రక్ ఎలా అవుతుందో. ఈ ట్రక్ అయితే స్టార్టింగ్ అయితే ఇది ఒక టెంపుల్ ఉంటుంది. సో అన్ని యాక్చువల్లీ ఓల్డ్, ఎప్పుడో పాతకాలంలో కట్టిన టెంపుల్సే, ఆర్కిటెక్చర్ అయితే సేమ్ అలా ఉంటుంది. సో మేము వెళ్ళాల్సింది అయితే చూడండి ఆ కొండ మీద. ఆ కొండ మీద ఉంది చూడండి, అక్కడికి వెళ్ళాలి యాక్చువల్లీ. ఆ కొండ మీద చిన్న టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఇది ఎక్కువ చూపు అవ్వట్లేదు. సో ఈడే మా చెట్టి పడి బ్యాచ్, ఈడు వీడ యశ్వంత్ టెక్నికల్ గురీజీ లాగా ఇడు మాకు. అండ్ ఒక ప్రతి బ్యాచ్ లో కమిడియన్ ఉంటాడు కదా, ఆ కమిడియన్ ఈడు, ఈడు పేరు జానకరావు, హైపర్ జానకి. యాక్చువల్లీ హైపరాది సే వీడు ఒక అన్నదమ్ములు యాక్చువల్లీ. ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు మిస్ అయ్యారు, ఒకటి పేరు దేవి ఇంకోటి పేరు అశోక్, వాళ్ళిద్దరు మిస్ అయిపోయారు. అండ్ ప్రెసెంట్ అయితే మనం మా ట్రక్ ఆ కొండ ఎక్కాలి. ట్రక్ స్టార్ట్ చేసాం. చెప్పు చెప్పేటి చెప్పురా ట్రక్. అప్పుడే నేను ముందే చెప్పాను మా ట్రక్ వెళ్తామరా అని. మా వాళ్ళు చిన్న ఫోటోషూట్ పెడుతున్నారు మా కమిడియన్, మా టెక్నికల్ గురించి. ఒక వికెట్ ఆల్ డౌన్, వీళ్ళు మేముగ్గురమే వనజంజి వెళ్ళాం వైజాగ్ లో యాక్చువల్లీ. ఆ ట్రక్ మాత్రం హైలైట్ వస్తా. మళ్ళీ మళ్ళీ ఇయర్ డిసెంబర్ లో వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం, చూడాలి.
పరింపల్లి చెట్ట తింటాం అదే. ఓకే, ఇదే రా కొంచెం స్టీపీగా ఉంటది, ఇక్కడే కల్ల ఇది ఉన్నాయి, కొంచెం పైకి వెళ్ళాక. పెద్ద డిఫికల్ట్ ట్రక్ అయితే కాదు పక్కా చెప్తున్నా, ఎందుకంటే మనం ఆల్రెడీ సెకండ్ టైం, మా వాళ్ళు వచ్చారు కానీ ఇప్పుడు ట్రక్ చేయలేదు, అట కింద ఉండిపోయారు జస్ట్ క్లౌడ్స్ ఎంజాయ్ చేసి. అండ్ ఈ రోజు కూడా వాళ్ళు ట్రక్కింగ్ అని అయితే రాలేదు, ట్రక్కింగ్ అనేది రాలేదు, నేను తీసుకొచ్చాను ట్రక్కింగ్ అని. అదో అక్కడ బ్యాచ్ కనిపిస్తుంది, మా హైపర్ జాన్ ఆల్రెడీ డౌన్ అయిపోయాడు, వాళ్ళు రెస్ట్ తీసుకుంటాడు ఏటి ఈ 2 మినిట్స్కే. మా ఫోటోగ్రాఫర్ నేచర్ ఎంజాయ్ చేస్తున్నాడు, సారీ టెక్నికల్ గురించి. ఈడు యాక్చువల్లీ ఈడి వల్లే ఫస్ట్ మేము ల్యాప్టాప్ ఎలా యూజ్ చేయాలని తెలిసింది మాకు 10th క్లాస్లో. సో ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. యాక్చువల్లీ దీని హిస్టరీ ఏంటంటే ఇదంతా సింగిల్ సింగిల్ స్టోన్స్, అవి పైన గోపురం ఒక రాయి, ఆ కింద ఉన్న రాయి ఒకటి, ఇదంతా కలిపి ఒక రాయి, దీన్ని చెక్కారు యాక్చువల్లీ. సో ఈ పగులు ఎందుకంటే పిడుగులు పడడం వల్ల అలా బ్రేక్ అయిపోయింది. అండ్ ఎప్పుడు చెక్కారు ఎంట్రెన్స్ కూడా చూసారంటే అప్పట్లో చాలా సన్నంగా ఉండేవారు కదా మనుషులు, అందుకే అంత చిన్నది పెట్టారు. ఎగ్జిట్ కూడా ఎగ్జిట్ నేను ట్రై చేశాను, బట్ నేను అవ్వలేదు. కానీ సూపర్ అసలు మేఘాలతో చూడండి భలే ఉంది. గాలి మాత్రం సూపర్, ఇదే దేవుడు యాక్చువల్లీ. గుడి బ్యాక్ సైడ్ చిన్న ఎగ్జిట్ ఉంటుంది యాక్చువల్లీ, అందరూ దీని నుంచి రాలేదు, కొందరే. నేను ట్రై చేశాను, అసలు నా బాడీ కూడా పట్టట్లేదు, ఇక భయ్యా చాలా కష్టపడి ట్రై చేస్తాను. నైస్, నేను మా హైపర్ జాన్ ఇద్దరు ట్రై చేసాం, ఎవరి వల్ల కాలేదు, మా బాడీయే సరిపోవట్లేదు అందరూ. అసలు ట్రై చేసాను బట్ అవ్వట్లేదు, సో అందుకే కొంచెం సన్నంగా ఉంటే ఇవ్వండి ఇవి మళ్ళీ వస్తున్నారు. Breathe out.